హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టమాటో క్రియేషన్స్. అసమానత కాలమేలుతున్న రాజ్యమది. మేము కూడా మీలాంటి వాళ్ళమే అని చెప్పుకోవడానికి భయపడే పరిస్థితి అది. చీకటిని చీల్చుకుంటూ వెలుగురేఖ వెలిగింది. ఆయనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంటరాని తనం తప్పని గలం విప్పిన మొట్టమొదటి సాహసి అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1891 ఏప్రిల్ 14 జన్మించారు. మధ్యప్రదేశ్ లోని మోగ్ గ్రామంలో మహర్ అనే హరిజన తెగలో జన్మించారు. ఆయన పూర్తి పేరు భీమరావు రామ్జీ అంబేద్కర్. చదువుకునే వయసు నుండే అంటరాని తనం పట్ల తీవ్ర వ్యతిరేకతను తెలియజేశాడు. ఇక ఈ అవమానాలన్నిటికీ కేవలం ఉన్నత విద్య ద్వారానే చెక్ పెట్టాలనుకున్నాడు. తనకున్న మేధస్సుతో విదేశాలలోనే స్థిరపడిపోయే అవకాశం ఆయనకి వచ్చింది. స్వదేశం మీద ఉన్న ప్రేమతో విదేశాలను వదిలేసి ఇక్కడికి వచ్చేశారు. తరువాత ఆయన ప్రసంగాలకు కదిలిన బడుగు జనం 1927 చౌదర్ చెరువులోని నీళ్లు బడుగు బలహీన వర్గాలకు చెందిన వారంతా తాగారు. దీంతో దళితులు నీళ్లు తాగడాన్ని నిషేధించారు. ఆ తరువాత బహజనులకు ఆలయ ప్రవేశం చేయించడానికి చేసిన ప్రయత్నం అంబేద్కర్కు మరింత మంది శత్రువులను తీసుకొచ్చి పెట్టింది. ఆ తరువాత కూడా అంబేద్కర్ వెనుకడుగు వేయలేదు. అంబేద్కర్ ఆయన ఆలోచనలన్నింటినీ మార్చుకొని బడుగులకు అధికారం వస్తే తప్ప వాళ్ల బతుకులు మారవని ఓ నిర్ణయం తీసుకున్నారు. రాజకీయంగా బడుగులకు రక్షణ కావాలి అని పట్టుబట్టారు. ఇక ఇదిలా ఉంటే అంటరానితనాన్ని వ్యతిరేకించడంలో ఆయన సాగించిన పోరాటానికి మరింత మంది శత్రువులు చేకూరారు. స్వాతంత్ర దేశానికి తొలి న్యాయశాఖ మంత్రిగా ఆయనకే అవకాశం వచ్చింది. ఇక ఈ విషయాన్ని గాంధీజీ కూడా సమర్థించారు. అంబేద్కర్కు రాజ్యాంగ రచన బాధ్యతలను కూడా అప్పగించారు. ఆయనకి ఆరోగ్యం బాగలేకపోయినా, మానసికంగా తీవ్రమైన ఒత్తిడిని భరిస్తున్నా ఆయన రాజ్యాంగ రచనను పూర్తి చేశారు. దళితుల సామాజిక ఆర్థిక చైతన్యానికి అలుపెరుగని కృషి చేసిన అంబేద్కర్ 1956 డిసెంబర్ 6 కన్నుమూశారు. సమసమాజ నిర్మాణంలో ఆయన పాత్రను విజయవంతంగా పూర్తి చేశారు. ఇక ఇప్పుడు మనం జనవరి 26 రిపబ్లిక్ డేని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామో కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. ఇది విషయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సబ్స్క్రైబ్ అవ్వండి.